మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ త్రీ హెల్త్ నిర్వహణను గాలి కొదిలేసిన గత ప్రభుత్వం నూట యాభై పోస్టులకు ఇరవై మందే విధులు రిటైర్డ్ ఉద్యోగులకు పునరావాస కేంద్రం మూడు శాఖ మూడు శాఖల్ని కంట్రోల్ చేస్తున్న దంత వైద్యుడు తొమ్మిదేళ్ళుగా వర్సిటీకి ఒక్కరే వైస్ ఛాన్సలర్ అట్లాగే అంబుజ్మెంట్ లేకపోవడంతో వర్సిటీని డిఫాల్ట్లో పెట్టిన యూజీసీ సో యూనివర్సిటీలు అయితే తెలంగాణలో ఘోరం ఘోరం ఘోరమైనటువంటి పరిస్థితి విద్యా వ్యవస్థ మొత్తం కూడా దరిద్రం అయిపోయింది అంటే ఎందుకు ఈ పదాలు వాడుతున్నానంటే యూనివర్సిటీల కొంతమంది లెక్చరర్లు ప్రొఫెసర్లు ఏడుస్తున్నారు ప్రమోషన్లు ఎవరైతే పైసలు ఇస్తుండో వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తున్నారు మన పిఎస్టియు ఏమంటారు ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సో నేను మాస్కోమ్ మందులనే చేస్తున్నాను జర్నలిజము సో ఈ ఎవరైతే అక్కడ లైబ్రరీలో ఉన్నాడో అతను బాధ చెప్పుకుంటున్నాడు అమ్మ నాకు ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ప్రమోషన్ ఇవ్వకుండా మమ్మల్ని పట్టించుకోకుండా వైస్ ఛాన్సలర్కి ఎవరైతే పైసలు ఇస్తుండో వైస్ ఛాన్సలర్కి ఎవరైతే చేదోడు వాదోడు ఉంటుండ్రో వాళ్ళకే ఇస్తుండ్రో అమ్మ నేను కోర్టుకు కూడా ఎక్కిన కేసులు కూడా వేసినా అని చెప్పి మరి వీళ్ళ బాధ వర్ణాతీతం నిజంగా వీళ్ళ బాధ వర్ణాతీతం ఏం చేస్తారో ఎట్లా తీర్చాలో వీళ్ళ బాధ అనేది కూడా అర్థం కాదు కానీ వైస్ ఛాన్సలర్లు అయితే ఘోరంగా వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని నియమించేసి విద్యా వ్యవస్థను యూనివర్సిటీ భూములను కా కొద్ది గొప్ప ఉన్న భూములను కూడా కాజేసేటువంటి దౌర్భాగ్యం వచ్చింది తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప లీడర్లు ఇచ్చినటువంటి మన ఉస్మానియా గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఈ నా ముప్పైవ స్థానానికి మన దేశంలో పడిపోయిందంటే దీనికి కారకులు డెఫినెట్గా బీఆర్ఎస్ అని చరిత్రకెక్కుతుంది గిదే ఉస్మానియా యూనివర్సిటీ దొంగ ఎవడా దొంగ బల్కాసుమన్ ఇంకా దొంగను పక్కన పెట్టుకున్నారు ట్రంక్ పెట్టే కేసీఆర్ కన్నా డౌట్ రావాలన్నా అరే నువ్వు ఏంద్రబాయి ట్రంక్ పెట్ట రబ్బర్ చొప్పులు వేసుకొని వచ్చినవు గిన్ని కోట్లేడొచ్చినైనా నీ ట్రంక్ పెట్ట మొత్తం నిండిందని కేసీఆర్ బల్కా బల్కాసుమన్ అడగాలి కదా ఇంకా ఓడిపోయిన ముఖమే ఆ ముఖం చూడండి దొంగ ముఖం కోళ్ళను పట్టేటట్టు ఇంకా ఆయననే పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు కూడా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అతనితో మాట్లాడిస్తుండు మొన్న ఏమన్నాడు ఓడిపోయి రేవంత్ రెడ్డి అని చెప్పుతో అన్నాడు ఓడిపోయిన వాళ్ళు మైక్ ఇచ్చి నువ్వు పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడమంటారు ఎవరన్నా వేరే మాట్లాడేటోళ్ళు ఎవరు లేరా బల్కాసుమని తప్ప అరే ఓడిపోయిన వాళ్ళు నువ్వు వద్దు రావాలి చాపటర్ క్లోజ్ వాళ్ళు ప్రజలు వద్దనుకుంటున్నారు నువ్వు పెద్దపల్లికి ప్రచారానికి బల్కాసుమని పట్టుకపోతే ఓట్లేసేటోడు కూడా వేయడు ఆడ కొద్దో గొప్ప జర మాకున్నటువంటి ఎనాలిసిస్ ప్రకారము కొప్పల గెలిచే అవకాశం ఉంది పెద్దపల్లి అంటుర్రు మీరు ఈ టైంలో పోయి బల్కాసుమని పట్టుకొని పోయినరు అనుకో ఏమో ఓట్లేసేటోడు కూడా తూర్పు తిరిగి దండం పెట్టుకొని ఆయన బల్కాసుమని తీసుకొచ్చినాం అని చెప్పి ఇంకా కెళ్ళిపోతారు సో ఇట్ ఇటువంటి వాళ్ళ పురుగులు ఏరేయండి ఏరేయండి అంటే మీరు ఏరతలేరు ఇంకా పక్కన పెట్టుకొని పాలు పోస్తా ఉన్నారు వాళ్ళకి సో చెప్పండి వాస్తవం కాదు ఇది సో ఏ ఏం మాట్లాడిండు ఎప్పుడు కొట్లాడిండు బల్కా సుమన్ ఉద్యమం అయిపోయిన తర్వాత ఏ రోజు వచ్చిండు ఉస్మానియా యూనివర్సిటీకి ఏ రోజు పట్టించుకున్నాడు ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పుడు ఏ రోజు వచ్చిండు ఉస్మాని యూనివర్సిటీకి ఉస్మానియా క్యాంటీన్ హాల్ అయితే ఏంది శుభం ఏదైతే ఈ బ ఏమంటారు అది కాంప్లెక్స్ దాని పేరేంది శుభం కాంప్లెక్సా ఈ ఈ ఈ బస్ స్టాండ్లో ఉంటుంది చూసిరా దానికన్నా ఘోరమైనటువంటి క్యాంటీన్ అండి మీరు చూడండి మా మా ఒకే టీవీలో ఉంటుంది నేను పోయి కవర్ చేసిన అటువంటి దుస్థితి ఈ పైన పెక్కులు అన్నీ కూడా పడిపోయి పురుగులు పురుగులు అన్నం తినుకుంటున్నటువంటి ప దౌర్భాగ్య పరిస్థితిని నా ఉస్మానియా యూనివర్సిటీని తీసుకొచ్చినటువంటి కారకుడు బల్కసుమన్ కాదా ఈ రోజున ఏ రోజున పట్టించుకొని అడుగులకు మడుగులొత్తు కాలు విసుగుంటా కూర్చుండు కానీ అయ్యా కేసీఆర్ మన నా ఉస్మాని యూనివర్సిటీ పరిస్థితి ఏంది నన్ను అడుగుతురు గల్ల పట్టుకొని అడుగుతురు పొద్దున్నేస్తే తిడుతున్నారు నాకు కొంచెం సిగ్గుశనం అనేది ఉన్నది సో దయచేసి దీన్ని డెవలప్ చేద్దాం ఓయూని పోదాం మాట్లాడదామని ఏ రోజైనా విద్యార్థి నాయకులతో ఎందుకు మాట్లాడలే ఎందుకు ఒక మీటింగ్ పెట్టలే ఎందుకు ఉస్మనేయ గడ్డలు అడుగు పెట్టలే కాలేజ్ మొత్తం కూడా విపరీతమైనటువంటి క్యాంటీన్ కూడా బాత్రూమ్ కన్నా ఘోరంగా క్యాంటీన్ చేసిరు ఆ కిచెన్ చూడండి భయంకరంగా వాన్త్ వస్తుంది చూడలేనటువంటి పరిస్థితి సో దయచేసి ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం వచ్చినాక యూనివర్సిటీల గురించి మాట్లాడుతుంది అంటే అసలు విద్యాశాఖ మంత్రి పోర్ట్ఫోలియోనే ఇంకా విద్యాశాఖ మంత్రి పోర్ట్ఫోలియోనే అనౌన్స్ చేయలే విద్యాశాఖ మంత్రి పోర్ట్ఫోలియోనే ఇంకా లేదు సో ఇప్పుడు ఏ అనౌన్స్మెంట్ లోక్సభ 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 ఎన్నికల ఏ వరకు అసలు లా అండ్ ఆర్డర్ హోంమంత్రి ఏది విద్యాశాఖ ఏది అసలు విద్య అనేదే ప్రతి చాలా ఇంపార్టెంట్ కదా లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ కదా మరి ఆ పోర్ట్ఫోలియోలోకి అసలు ఏడే టైం ఉంది మన రేవంత్ రెడ్డి గారు బొక్కెలియడానికే టైం సరిపోతుంది ఇప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఆయన ముఖ్యమంత్రిగా లేరు ఇప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఎవరి పార్టీలకు ఆహ్వానించాలనే దాంట్లోనే మన రేవంత్ రెడ్డి గారు నిమగ్నమై ఉన్నారు మరి అట్లాంటప్పుడు ఎవరి శాఖ వాళ్ళకి అప్పుడు తేవాల శాఖ వాళ్ళు చూసుకుంటారు కదా సో ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత ఇస్తున్నారు నిధులు బడ్జెట్లు ఎంత ఇస్తున్నారు ఎన్ని పైసలు ఇస్తున్నారు మరమ్మత్తులు ఏ రకంగా చేస్తున్నారు మళ్ళా ముప్పైయో స్థానానికి పడిపోయినటువంటి నా ఉస్మానియా యూనివర్సిటీని ఏ రకంగా జాకిల్ వెట్ పైకి లేపుతారు